నెల్లూరు జిల్లా వరకుండపాడు ఎస్ఐ బాలమహేంద్ర నాయక్ కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విఆర్లో ఉన్న శ్రీనివాసులు వరకుండపాడు ఎస్ఐగా నియమితులయ్యారు. దీంతో వరకుండపాడు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్ఐ బాలమహేంద్ర నాయక్ ను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు మాట్లాడుతూ మండలంలో ఎస్ఐ చేసిన సేవల గురించి కొనియాడారు. మండలంలో ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు, టీడీపీ నేతలు పోక మహేష్, ముజ్జే లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ యాదవ్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. బాధపడే విషయం, మన వరకుండపాడు ఎస్ఐ గారు బాలమహేంద్ర నాయక్ గారు వచ్చి రామారామి పుట్టిన సంవత్సరం అయింది. ఎస్ఐ గారి కంటే కూడా మండల ప్రజానికి అందరికి చిన్నవాడికి పెద్దవాడికి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మామూలు గతంలో పెద్దలు చెప్తుండారు ఫ్రెండ్లీ పోలీసు లాగా ఉండాలి, ప్రజలతో మమేకం కావాలనేది ఒక స్లోగన్ చెప్పేవారు. రాజకీయంలో చెప్పినట్టు అట్నే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేవాళ్ళు. కానీ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏందో, ఈ మండల ప్రజలందరూ తెలుగుదేశం వైసీపీ రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నా ఫ్రెండ్లీ పోలీసు బాలమహేంద్ర నాగర్ ఎస్ఐ గారే కొనుక్కొనపడ ప్రజలకు చూపిస్తారు. రాజకీయం ఉన్నప్పుడు ఎస్ఐ గారికి ఎన్నో ఒత్తిడి ఉన్నాయి, ఒత్తిడి ఉన్నా చిన్న చిన్న ఏదన్నా చెప్పి ఫోన్ చేసి విషయం తెలుగు ప్రతిపక్ష పార్టీ అయినా సరే గౌరవించి ఇక మీరు కూడా సర్దుకోండి, చిన్న చిన్నవి ఒక ప్రోగ్రాం ఉన్నా ఆయా ప్రోగ్రాం మాకు ఇబ్బంది ఉండపై అధికారులు ఉన్నారు, మీకు మీ ప్రోగ్రాం మీరు చేసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా మేము ఇక్కడి అని ఒక అనలముళ్ళలాగా ఈ ఊరుకుండపాడు నేను రమారామి 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. చిన్న వయసులో సర్పంచ్గా ఇంతకుముందు శ్రీనివాసరావు గారికి ఒక కార్యక్రమం ఇది, అంతకంటే కూడా ఘనంగా ఈరోజు మన స్టాఫ్తో కూడా ఏమి సాయంత్రం పూట ఒకరోజు అందరిని పిలిచి ఒక ప్రోగ్రాం చేసుకుంటే బాగుంటుంది కదని. ఇప్పుడు ఏంటంటే గత రాజకీయాలకు ఇప్పుడు వాళ్ళకి వ్యత్యాసం ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని ఒడిదుడుగులు ప్రతిపక్షం అధికారం కాకుండా రాజకీయంలో ఓ గెలుపోవటం ఎట్నో అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఈరోజు బాగా ప్రతి వ్యక్తికి ఉదయాన్నే చూడగానే వాట్సాప్లు చూడగానే ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అంటే ఎస్ఐ గారు మాకు ఏదో చేసి పెట్టినారు కానీ గౌరవం రాగానే కూర్చొని ఒకవేళ పోను ఏ ఎస్ఐ గారు ఇంతమంది ఉన్నా ఎంతమంది ఇచ్చారు ఎత్తారు వాళ్ళని విమర్శించటం లేదు. ఎనీ టైం ఒకవేళ కాన్ఫరెన్స్లో ఉన్నా కూడా కాన్ఫరెన్స్లో ఉండే మళ్ళీ చేస్తా ఏ అర్జెంటా ఇంపార్టెంటా ఏ ఊర్లో ఉన్నా సరే ఫోన్ ఎత్తేవాడు. కానీ ఎస్ఐ గారు వచ్చిన ఏ ఊర్లో కేసులు కట్టిన కానీ మాకు కూడా పని లేదు. ఎస్ఐ గారు రావటం సారు పరిశీలిస్తాను ఉదయం ఇబ్బంది ఏమి లేకపోండి అని మా పార్టీ తరఫున కానీ ఇంకో వ్యక్తిగతంగా కానీ ఎక్కడ ఇలాంటి ఎస్ఐ గారు ఇంకా కొన్ని రోజులు ఉంటే మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణం ఒకసారి అన్నారు చిన్న చిన్న మీరు కూడా సర్దుకుంటున్నారు పైనుంచి మీరు కాలంలో విషయం తెలిసినా కానీ కానీ స్టేట్ మొత్తం ఎట్లా ఉన్నా ఉత్కంఠ పాలన మాత్రం ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మనకు ఏమో పోలీసులు అంటే భయపడకుండా అది చూపించింది మన బాలమహేంద్ర ఎస్ఐ గారు అని స్వభావం అట్లా తెలియజేస్తున్నాను. ఎస్ఐ గారు భవిష్యత్తులో మరిన్ని ప్రమోషన్లో సీఏగా డీఎస్ఓ మంచి పోస్టులు అదే ఈ స్టేషన్ కూడా ఎక్కడైనా ఏ స్టేషన్ ఎస్ఐ గారు ఉంటారు కాబట్టి ఆయనకి ఆయుర్వేదాలు ప్రకటించి మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ప్రజల తరపు అతనికి కొత్తగా తెలియపడుతుంది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టుచీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.